ॐ भगवते वासुदेवाभ्यो नमः श्री शिवाभ्यां नमः स्वस्ति श्री विकारनाम संवत्सरमंडि ఇది వికారనామ సంవత్సరం అండి. రాజాది నవనాయకులు ఎవరయ్యా అనగా అది శుక్రుడు ఈ స్వస్తి శ్రీ విక్రమనామ సంవత్సరంలో నవనాయకులలో నాలుగు ఆధిపత్యములు శుభగ్రహములు, ఐదు ఆధిపత్యములు పావులకు వచ్చుటచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారము గ్రహములకు తగు మాత్రముగా ఉండునట. అన్ని రంగాలలో అభివృద్ధి బాగా ఉంటుంది మనకు ఈ సంవత్సరము. గోష్ఠాప్రాపుడు గోష్ఠాబహిర్గా మరియు పశుపాలకుడు బలభద్రుడు, పశుపాలకుడు బలభద్రుడు అవుట వలన పశువులకు క్షేమము. అదేవిధంగా సువృష్టి, సర్వదేశములకు సన్యవృద్ధి సస్యవృద్ధి, మధ్య దేశమున సుభిక్షము కలుగునట. విదేశీ పెట్టుబడులు సృష్టి సర్వదేశములకు మరి సస్యవృద్ధి, మధ్య దేశమున సుభిక్షము కలుగునట. విదేశీ పేయామరి కలుగును. పౌష్య పుష్య బహుళ అమావాస్య యుక్తవారఫలం శుక్రవారం ద్రవ్యవృద్ధి కలుగును. ఆదా నక్షత్ర ప్రవేశం జ్యేష్ఠ బహుళ పంచమి శనివారం 22/6/2019. అదేవిధంగా రాత్రి గంటలు 1:24 శరవేషా నక్షత్రం ప్రీతి యోగం రజగ్రహణం మీనాలగ్నం రాత్రి మరి అదేవిధంగా సమముగానే ప్రవేశించుట వలన పంటలు వృద్ధి అగునట. భరణ్యాది చంద్రమండలము అనుసరించి శతవిషా నక్షత్రము 2-3 నక్షత్రములన కావున మహా మేఘావరంపూర్ణం బలం బదినన్యదా. వికార సంవత్సరమునకు ప్రజలు పైత్య రోగాల వలన వికారవంతు లగుదురు. మేఘములు పూర్ణముగా వర్షించును, ఫలము కూడా పూర్ణముగా ఉండును. మరి అదేవిధంగా అనర్హమయారోగీటీభగం వరణీయోగ్యం భ్రష్టాగా వరణీవత్పరమునందు నెలలు చక్కగాను మరి రోగము వలన భయము ఎల్లప్పుడూ భీతి ఉండును. వర్షములు మధ్యముగా కురియును. ఆషాఢార్థమున సర్వములు పీడించును, కీడక బాధ కలుగును. మరి అవారస్యము వృద్ధి ఉందును. శనిరాజునైన సంవత్సరంలో ప్రజలు దొంగ భయాలు, అగ్ని ప్రమాదాలు, ఆయుధ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. వర్షం తక్కువగా ఉంటుంటుంది, పంటల దిగుబడి కూడా తగ్గుతుంటుంది. సూర్యుడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు రాజులు ఒకరినొకరు ద్వేషించుకుంటారు, యుద్ధాలకు అవకాశం ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వలన కరువు ప్రాప్తిస్తుంటుంది. మానవులు ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం ఇష్టం వలన వర్షం తక్కువగా కురుస్తూ ఉంటుంది. ఎర్రటి వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయట. బుధుడు సస్యాధిపతినందువలన మధ్యమ స్థాయిలో వర్షం కురుస్తూ ఉంటుంది. పంటలు మరి అదేవిధంగా నామమాత్రముగా ఉంటాయి. మేఘములు వాయువు యొక్క ఆధీనములో ఉండి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజలు ఎల్లవేళ్ళా ఏదో ఒక భయముతో కాలం గడుపుతూ ఉంటారు. చంద్రుడు ధాన్యాధిపతి అయితే గోవులు సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లుతాయి, పాలకులు సమృద్ధిగా ఆయిస్తాయి. అదేవిధంగా ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది. వర్షములు అధికంగా కావడం వలన జల సమృద్ధి ఉంటుంటుంది. శని అర్ఘ్యాధిపతి అవడం వలన నువ్వులు మినుములు ఉలువలు మొదలైన నల్ల ధాన్యాలు విరివిగా పండుతాయి. నల్ల రేగడి భూములు సారవంతంగా ఉండి మంచి పంటలు ఇస్తాయి. శని మేఘాది అవుట వలన మధ్యముగా ఒక మోస్తరుగా పండుతాయి. వస్తువులు ధరలు తగ్గుతాయి. వర్షాలు అల్పంగా అప్పుడప్పుడు కురుస్తాయి. నల్లని పంటలు అధికంగా పండుతాయి. శుక్రుడు రసాధిపతి అయినచో ఉప్పునకు కారానికి సంబంధించిన
Avina, Vastuvulu, Bhuga, Ramanaga, Periye, Dumbajadulu, Palajadulu, Samruddhiga, Labhistayi, Rasajadulu, Neyyi, Noone, Bellam, Panchadara, Vantavi, Adhikanga, Utpatti Aitayi, Budhudu, Neerasadhipa Devudu Valana, Gurudu, Mari Adhe Vidhanga, Garuda Pachamanulu, Adhikanga, Labhistayi, Aneka Rakala, Danyalu, Baga Undi, అన్ని విధాల జనులకు సమృద్ధి కలిగిస్తాడు. మరి అదే విధంగా ఈ సంవత్సరము ఈ యొక్క రాజాది నవనాయకులు మరి వివరించి చెప్పడం జరిగిందండి. మరి రాజాది నవనాయకులు అందరికీ మరి ఈ యొక్క దేశము ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రాను లేరు, ఆదాయం ఎక్కువ రాదు, ఖర్చు ఎక్కువ రాదు, ఎంత సంపాదిస్తే అంత రైతు ఉంటుందండి వృషభ రాశి వారికి. మరి ఈ వృషభ రాశి వారికి మరి బృహస్పతి బలము కానీ కొన్ని గ్రహాలు కూడా మంచి స్థితిలో ఉండడం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అనుకునే పనులకు కూడా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ముందుగానే మనం వెళుతూ ఉంటూ ఉంటామండి. మరి మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 3 పాదాలండి, ఆదాయం 11 వాళ్ళు, ఖర్చు 5 వాళ్ళు. మిథున రాశి వారికి 6 వాళ్ళు మిగులుతుందండి. రాజ్య పూజ్యత 2, అవమానం 2, తిడితే ఉన్నదండి మెచ్చుకుంటే ఉన్నదండి, మిగిలింది మనకు లెక్క. మరి అదే విధంగా ఈ మిథున రాశి వారికి జాతక రీత్యా అన్ని విధాలుగా సప్తమ స్థానం బృహస్పతి బలం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంటదండి. ఇంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రీత్యా కూడా కొద్దిగా భయాందోళనకరంగా ఉంటుంటుంది, కాబట్టి కొద్దిగా అంత జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమమైనటువంటి లక్షణం అండి. మరి అదేవిధంగా కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4 పాదాలు, పుష్యమే నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష ఈ యొక్క రాశి వారికి కర్కాటక రాశి అండి. ఈ యొక్క మనకు ఈ రాశి గురుడు ఆదాయము 5 వాళ్ళు, ఖర్చు 5 వాళ్ళు, రాజ్య పూజ్యత 5, అవమానం 2 అండి. వచ్చిన కాడికి వెళ్ళిపోతుంటుంది. మెచ్చుకునేటి వాళ్ళు ఎక్కువగా పెడితే మెచ్చుకోవడం తప్పవలసి ఇంకేముండదండి, తిట్టేటి వాళ్ళే తక్కువ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎట్లాంటి చింతించాల్సిన పని ఎట్లాంటిది కూడా లేదు. షష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి బృహస్పతి వలన రావడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు కానీ అనుకునే పనులు కానీ ఆటంకాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంటుందండి. మరి సింహరాశి వారికి మక నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం అండి. ఆదాయము 8 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు. మరి మనకు ఆదాయం 8 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు అంటే ఇంకొక 6 వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేయాలి అంటే ఇల్లు పెళ్ళి చేసినప్పుడు ఖచ్చితంగా ఖర్చు అవుతూనే ఉంటుంటుందండి. దాన్ని మన ఖర్చు ఉన్నప్పటికీ కూడా గుండెల నుంచి భారం దిగుతున్నట్టుగా మనం భావించుకోవాలి. మరి రాజ్య పూజత 1, అవమానం 6, ఇల్లు పెళ్ళి కట్టినప్పుడు ఖచ్చితంగా తిట్లు పడాల్సి వస్తుంటుందండి ఎవరో ఒకరి ద్వారా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి అదేవిధంగా పంచమ స్థానంలో బృహస్పతి బలం ఉండడం వల్ల విశేషమైనటువంటి యోగ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబం నందు సౌఖ్యాలు అనేక విధాలుగా ఉంటుంటాయి. మరి అదేవిధంగా కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలండి, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఆదాయం వచ్చేసి ఖర్చు మరి ఆదాయం వచ్చేసి 11, ఖర్చు వచ్చేసి 5, రాజ్య పూజ్యత 4, అవమానము 5 అండి. మరి ఈ రాశి వారి వారు రాజ్య పూజత 7, అవమానం 1 అండి. మరి ఈ యొక్క తులారాశి వారికి బృహస్పతి బలము బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి నుంచి మళ్ళా కూడా చతుర్థ స్థానం వలన మనస్తాపం, బంధువులతో విరోధం, శరీర పీడ, ఉద్యోగం, చిక్కులు, కలాములు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. చివరి స్థితిలో మాత్రము మరి ప్రయత్న కార్యములకు జయం కలుగుతుంది, శ్రమలతో గుర్తింపు కలుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఆదాయం 14 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు ఉండడం వల్ల రాజభీతి, అవమానాలు
ఉద్యమం ఎదుర్కోవాల్సి వస్తుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఏం బలపడాల్సిన పని లేదు. ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం నాలుగు పాదములు, పూర్వాగడ నక్షత్రం నాలుగు పాదాలు, ఉత్తరాగడ నక్షత్రం ఒకటో పాదం అండి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ఆదాయం రెండు వారు ఖర్చు రావడం వల్ల అనేక తరచు ప్రయాణాలు అయినప్పటికీ కూడా కొద్దిగా ఉత్తరాగడ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు, రాశి వారికి ఆదాయం ఐదు వాళ్ళు, నాశనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సుఖము జీవనము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సర్వ కార్యములందు కూడా విజయం సంప్రాప్తిస్తుంటుందండి.